కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి హరీష్ రావు శాసనసభలో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలుగా ప్రకటించారు వాటిలో రెవెన్యూ వ్యయం రెండు లక్షల పదకొండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలైతే మూలధన వ్యయం ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలని పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తలసరి ఆదాయం మూడు లక్షల పదిహేడు వేల నూట డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది అన్నారు మంత్రి హరీష్ రావు వ్యవసాయ శాఖకు బడ్జెట్లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది నీటిపారుదల రంగానికి బడ్జెట్లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు విద్యుత్ శాఖ కోసం ఈ బడ్జెట్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో పన్నెండు వేల కోట్లు దళిత బంధు పథకం కోసం ఈ బడ్జెట్లో రూపాయలు పదిహేడు వేల ఏడు వందల కోట్లు ప్రతిపాదించడమైనది ఈ బడ్జెట్లో షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధి కింద పదిహేను వేల రెండు వందల ముప్పై మూడు కోట్లు బీసీ సంక్షేమం కోసం ఈ వార్షిక బడ్జెట్లో ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం ఈ వార్షిక బడ్జెట్లో మూడు వేల రెండు వందల పది కోట్ల నిధులు ప్రతిపాదించడమైనది బడ్జెట్ లో మైనార్టీ సంక్షేమం కోసం రెండు వేల రెండు వందల కోట్లు మహిళా శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్ లో రెండు వేల ఒక వంద ముప్పై ఒక్క కోట్లు విద్యాశాఖలో ఈ బడ్జెట్ కు పంతొమ్మిది వేల తొంభై మూడు కోట్లు వైద్య ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్ లో పన్నెండు వేల ఒక వంద అరవై ఒక్క కోట్లు దెబ్బతిన్న పంచాయతీరాజ్ పాత రోడ్ల మరమ్మతుల నిర్వహణ కోసం బడ్జెట్లో రెండు వేల కోట్లు పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్లో ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు పురపాలక శాఖకు ఈ బడ్జెట్లో పదకొండు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది ఈ సంవత్సరం రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ద్వారా రహదారుల నిర్వహణ మరమ్మతుల కోసం బడ్జెట్లో రెండు వేల ఐదు వందల కోట్లు పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో నాలుగు వేల ముప్పై ఏడు కోట్లు ప్రతిపాదించడమైనది రాష్ట్రం సాధించిన ఆర్థికాభివృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో ఒక లక్ష పన్నెండు వేల ఒక వంద అరవై రెండు రూపాయలున్న రాష్ట్ర తలసరి ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు లక్షల పదిహేడు వేల ఒక వంద పదిహేను రూపాయలు ఉండవచ్చని అంచనా ఇది జాతీయ సగటు అయిన ఒక లక్ష డెబ్బై వేల ఆరు వందల ఇరవై రూపాయల కంటే ఎనభై ఆరు శాతం ఎక్కువ జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఎక్కువగా ఉంది ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో కేంద్రంపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తుందని మండిపడ్డారు కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర నిధులకు కోత పెడుతోందన్నారు కేంద్ర ఆర్థిక సంఘం కూడా చేస్తోందని విమర్శించారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు రాష్ట్ర విభజన చట్ట హామీలను కేంద్రం పరిష్కరించలేదని అన్నారు కేంద్ర విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు హిబ్యునల్ పేరిట కేంద్రం దాటవేత రాష్ట్ర అన్నారు రాష్ట్రంలో పదేండ్ల పాటు సుస్థిర అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదమూడో షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది కానీ చాలా అంశాలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వాన్ని ప్రదర్శిస్తున్నది రాష్ట్రంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ప్లాంట్ గిరిజన యూనివర్సిటీని స్థాపించాలని పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది ఎనిమిదిన్నర ఏండ్లైనా ఈ హామీలు నెరవేరలేదు పైగా మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రాష్ట్రానికి రాకుండా చేసింది నదీ జలాల చట్టం సెక్షన్ త్రీని అనుసరించి నూతన రాష్ట్రమైన తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటాను నిర్ణయించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం సూచించవలసి ఉంది కానీ కేంద్రం చేస్తున్న అకారమైన కాలయాపన వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతున్నది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకం కలుగుతున్నది నేడు రాష్ట్రంలో మొత్తం మొత్తంగా డెబ్బై మూడు లక్షల ముప్పై మూడు వేల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది రానున్న రెండు మూడేళ్లలో మరో యాభై లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది కోటికి పైగా ఎకరాల ఆయకట్టును సృష్టించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం సంపూర్ణంగా సాకారం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం తదేక దీక్షతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జరిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటును అందించకపోగా సకాలంలో అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నది కృష్ణానది జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాను నిర్ధారణ చేయమంటే విపరీతమైన తత్సారం చేస్తున్నది తెలంగాణలో నిర్మిస్తున్న ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదు ఉత్తరప్రదేశ్ కర్ణాటకలోని ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా కల్పించి కేంద్ర ప్రభుత్వం తన పక్షపాత బుద్ధిని బయటపెట్టుకున్నది అదేవిధంగా బియ్యం కొనుగోలు చేయకుండా కేంద్రం తాత్సారం చేసిందని హరీష్ రావు మండిపడ్డారు తెలంగాణ ప్రజలు నూకలు తినటం అలవాటు చేసుకోవాలని అవమాన పరిచిందన్నారు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయని ఆరోపించారు అయితే అడ్డంకులను అధిగమిస్తామన్నారు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు అన్నారు సంక్షేమ పథకాలను కేంద్రం ఉచితాలంటూ అవగాహన చేస్తోందని విమర్శించారు మంత్రి హరీష్ రావు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు రాష్ట్ర వార్షిక జిఎస్డీపీ వృద్ధి రేటు పదమూడు పాయింట్ రెండు శాతానికి పెరిగింది ఇదే సమయంలో దేశ జీడిపి వృద్ధి రేటు పది పాయింట్ రెండు శాతానికి తగ్గింది కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది ఈ సంక్షోభం నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనతి కాలంలోనే బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతున్నది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల మధ్యన దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు పదకొండు పాయింట్ ఎనిమిది శాతం నమోదు చేసి రికార్డు సృష్టించింది దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదవుతున్నది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో దేశ జీడిపిలో రాష్ట్ర వాటా నాలుగు పాయింట్ ఒక శాతం ఉండగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది దేశ జనాభాలో కేవలం రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే తెలంగాణ ఉండగా దేశ జీడిపిలో తెలంగాణ భాగస్వామ్యం నాలుగు పాయింట్ తొమ్మిది కావడం మనందరికీ గర్వకారణం